హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఉపేంద్ర కుమార్. సో ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఫ్లూయిడ్ మెకానిక్స్లో సెంట్రిఫ్యూగల్ పంప్స్లో ఒక బేసిక్ ప్రాబ్లం మనం ఈరోజు సాల్వ్ చేసుకుందాం. సో దీనికి ముందుగా ఛానల్లో 400 వీడియోస్ ఉన్నాయి. సో అవన్నీ కూడా టెక్నికల్ వీడియోస్, సేఫ్టీ వీడియోస్, సో అన్నీ కూడా బేసిక్స్ కవర్ చేయడం జరిగింది. సో విజిట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి మా ఛానల్ని, అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈరోజు టాపిక్లోకి వెళ్దాం. సో ఇక్కడ ఒక బేసిక్ ప్రాబ్లం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది, దీన్ని మనం సాల్వ్ చేసుకుందాం. టూ జామెట్రికల్లీ సిమిలర్ పంప్స్, రెండు జామెట్రికల్గా సిమిలర్గా ఉన్న పంప్స్ ఉన్నాయి, ఆర్ రన్నింగ్ ఎట్ ది సేమ్ స్పీడ్ ఆఫ్ 1000 ఆర్పిఎం. సో ఆ రెండు పంపులు కూడా 1000 ఆర్పిఎంతో రన్ అవుతూ ఉన్నాయి. వన్ పంప్ హ్యాజ్ ఇంపెల్లర్ ఆఫ్ 0.3 మీటర్స్. సో అందులో ఒక పంపు యొక్క ఇంపెల్లరు, ఆ సెంట్రిఫ్యూగల్ పంపు యొక్క ఇంపెల్లరు 0.3 మీటర్ అండ్ లిఫ్ట్స్ వాటర్ ఎట్ ది రేట్ ఆఫ్ 20 లీటర్స్ పర్ సెకండ్. సో ఆ పంపు, ఫస్ట్ పంపు ఎంత వాటర్ని లిఫ్ట్ చేస్తుంది? 20 లీటర్స్ పర్ సెకండ్ అది డిశ్చార్జ్ చేస్తుంది, వాటర్ని లిఫ్ట్ చేస్తుంది. ఎగ్నిస్ట్ ఏ హెడ్ ఆఫ్ 15 మీటర్స్. సో ఆ పంప్ యొక్క హెడ్ ఎంత? 15 మీటర్స్. ఓకే, డిటర్మైన్ ది హెడ్ అండ్ ఇంపెల్లర్ డయామీటర్ ఆఫ్ ది అదర్ పంప్. సో ఇప్పుడు మనం క్యాల్కులేట్ చేయవలసింది ఏంటి? డిటర్మైన్ ది హెడ్, సెకండ్ పంప్ యొక్క హెడ్ అండ్ ఇంపెల్లర్ డయామీటర్ ఆఫ్ ది సెకండ్ పంపు, దాని యొక్క ఇంపెల్లర్ కూడా, సెకండ్ పంప్ యొక్క ఇంపెల్లర్ కూడా మనం కనుక్కోవాలి. కానీ ఇంకొక కండిషన్ ఇచ్చారు, పంప్ టు డెలివర్ హాఫ్ ది డిశ్చార్జ్. సో ఈ సెకండ్ పంపు ఫస్ట్ పంపు కన్నా డిశ్చార్జ్ హాఫ్ ఉంటుంది. అంటే ఫస్ట్ పంపులో డిశ్చార్జ్ ఎంత ఉంది మనకి? 20 లీటర్స్ పర్ సెకండ్ ఉంది. హాఫ్ ద డిశ్చార్జ్ అంటే సెకండ్ పంప్ ఎంత అవుతుంది? 10 లీటర్స్ పర్ సెకండ్ అవుతుంది. ఓకే, సో ఇది మనం ప్రాబ్లం తెలుసుకున్నాం. ఇప్పుడు దాన్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. సో ఇప్పుడు గివెన్ డేటా సొల్యూషన్లోకి వస్తే, గివెన్ డేటా ఇక్కడ ప్రాబ్లంలో ఏవేవి ఇచ్చారో ఫస్ట్ రాసుకుందాం. ఫస్ట్ పంపు నెంబర్ వన్కి ఏమేమి డేటా మనకి వచ్చింది? సో దాని యొక్క స్పీడ్ N1 అనుకుందాం దాన్ని. సో N1 ఈక్వల్ టు 1000 ఆర్పిఎం. నెక్స్ట్ డయామీటర్, సో డయామీటర్ D1 అనుకుందాం. ఇంపెల్లర్ డయామీటర్ ఫస్ట్ పంపు ఇంపెల్లర్ డయామీటర్ 0.3 మీటర్స్. నెక్స్ట్ దాని యొక్క డిశ్చార్జ్, సో డిశ్చార్జ్ ఎంత ఇచ్చారు? లిఫ్ట్ వాటర్ రేట్ ఆఫ్ 20 లీటర్స్. సో Q1 ఈక్వల్ టు 20 లీటర్స్ పర్ సెకండ్. సో దీన్ని మనం మీటర్ క్యూబ్లో కన్వర్ట్ చేసుకోవాలి అంటే 20/1000. సో 1000 లీటర్స్ అయితే మనకి 1 మీటర్ క్యూబ్ అవుతుంది. సో ఇప్పుడు మనకి 0.02 మీటర్ క్యూబ్ పర్ సెకండ్ అవుతుంది. సో మనం లీటర్స్ని మీటర్ క్యూబ్ కింద కన్వర్ట్ చేయాలి అంటే, సో లీటర్స్ని మీటర్ క్యూబ్ కింద కన్వర్ట్ చేయాలంటే 1000తో మనం దాన్ని డివైడ్ చేయాలి. సో ఇప్పుడు Q1 ఎంత వచ్చింది మనకి? 0.02 మీటర్ క్యూబ్ పర్ సెకండ్ అయింది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు పంప్ నెంబర్ 2 రాసుకుందాం. పంప్ నెంబర్ 2, సో ఇందులో మనకు తెలిసింది ఏంటి? N2 ఈక్వల్ టు 1000 ఆర్పిఎం. సో డయామీటర్ తెలీదు, మనం కనుక్కోవాలి. D2 ఈక్వల్ టు కనుక్కోవాలి. అండ్ Q2, సో Q2 ఎంత అనుకున్నాం? ఈ ఫస్ట్ పంపులో ఏదైతే ఉందో ఈ డిశ్చార్జ్కి హాఫ్ అన్నారు. సో Q1/2. సో మనకెంత? 20 లీటర్స్ కదా బై 2.
ఈక్వల్ టు 10 లీటర్స్, 10 లీటర్స్ పర్ సెకండ్. సో దీన్ని మనం మళ్ళీ మీటర్ క్యూబ్లో మార్చుకుంటే 1000 ఈక్వల్ టు 0.01 మీటర్ క్యూబ్ పర్ సెకండ్. సో Q1 Q2 కూడా వచ్చింది. ఓకే, సో ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? ఇంపెల్లర్ డయామీటర్ కనుక్కోవాలి, అండ్ దాని యొక్క హెడ్ కనుక్కోవాలి. సో హెడ్ కనుక్కోవాలి అంటే మనకి తెలిసిన ఫార్ములా, స్పెసిఫిక్ స్పీడ్ ఆఫ్ ఏ సెంట్రిఫ్యూగల్ ఫార్ములా. సో ఎన్ఎస్ ఈక్వల్ టు ఎన్ స్క్వేర్ రూట్ ఆఫ్ క్యూ బై హెచ్ఎం పవర్ ఆఫ్ 3/4. సో ఇక్కడ ఎన్ అంటే స్పీడ్ అండ్ క్యూ అంటే డిశ్చార్జ్, హెచ్ఎం అంటే మనకి హెడ్ డెలివర్డ్ బై ఈచ్ పంపు, అంటే ఒక పంపు ఏదైతే రెస్పెక్టివ్ పంపు ఉందో దాని యొక్క హెడ్ అన్నమాట. సో మనకి ఇక్కడ మనం దీని యొక్క హెడ్ ఎంత, 15 మీటర్స్. సో మనం HM1 ఈక్వల్ టు 15 మీటర్స్, మరి HM2 మనకి తెలీదు. సో అదే మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ బట్టి మనం ఈ HM2 మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు సెకండ్ పంప్కి. ఫస్ట్ పంప్ యొక్క హెడ్ అనేది మనకి ప్రాబ్లంలో ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు ఒక్కొక్కటి అందులో మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఇప్పుడు మనం ఈ ఒక్కొక్క పంప్కి కూడా మనకి స్పెసిఫిక్ స్పీడ్ అనేది ఉంటుంది కదా. సో ఇక్కడ 2 జియోమెట్రికల్ సిమిలర్ పంప్స్ అని మనం మెన్షన్ చేయడం జరిగింది. సో అందుకోసం మనం ఏం చేస్తాము అంటే ఈ రెండు పంపుల యొక్క స్పెసిఫిక్ స్పీడ్ని ఈక్వేట్ చేస్తాము. అది ఎలా అంటే N1 స్క్వేర్ రూట్ ఆఫ్ Q1 బై HM1 పవర్ ఆఫ్ 3/4 ఈక్వల్ టు N2 స్క్వేర్ రూట్ ఆఫ్ Q2 బై HM2 పవర్ ఆఫ్ 3/4. సో ఇది మనకి కావాల్సిన ఈక్వేషన్, ఎందుకంటే ఈ రెండింటిని కూడా రెండు పంపుల యొక్క స్పెసిఫిక్ స్పీడ్ని కూడా మనం ఈక్వేట్ చేస్తే మనకు కావాల్సిన ఈ HM2 అనేది వస్తుంది. సో వాల్యూస్ని మనం సబ్స్టిట్యూట్ చేస్తే 1000 RPM స్క్వేర్ రూట్ ఆఫ్ డిశ్చార్జ్ మనకి 0.02, నెక్స్ట్ బై దీని యొక్క హెచ్ఎం వన్ ఎంత మనకి 15, ఫస్ట్ దాని యొక్క హెడ్ 15 మీటర్స్ పవర్ ఆఫ్ 3/4 ఈక్వల్ టు సెకండ్ యొక్క ఆర్పిఎం, పంప్ యొక్క ఆర్పిఎం 1000, Q2, సో Q2 ఎంత వచ్చింది 0.01 బై HM2 మనకు తెలియదు, సో HM2 అలా ఉంచి పవర్ ఆఫ్ 3/4. ఓకే, ఇప్పుడు మనం దీన్ని ఈక్వేట్ చేసుకోవాలంటే ఈ HM2ని ఇటువైపు తీసుకొచ్చి దీని మొత్తాన్ని ఇటువైపు తీసుకు వెళ్ళిపోతే HM2 పవర్ ఆఫ్ 3/4 ఈక్వల్ టు 1000 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 0.01 ఇంటూ 15 పవర్ ఆఫ్ 3/4 బై 1000 మల్టిప్లైడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 0.02. సో దీన్ని మనం సింప్లిఫై చేసుకున్నట్లయితే స్క్వేర్ రూట్ ఆఫ్ 0.01 బై 0.02 మల్టిప్లైడ్ బై 7.622. సో ఇది ఆల్రెడీ నేను సింప్లిఫై చేయడం జరిగింది. సో 7.662 హెచ్ఎం టూ పవర్ ఆఫ్ 3/4. ఓకే, సో ఇప్పుడు HM2 పవర్ ఆఫ్ 3/4 ఈక్వల్ టు ఈ వాల్యూ మొత్తం మనం చేసుకున్నట్లయితే 5.389. సో ఇప్పుడు ఈ 3/4 పవర్ ఉంది కదా, దాన్ని అటువైపు పంపిస్తే HM2 ఈక్వల్ టు 5.389
పవర్ ఆఫ్ 4/3 అవుతుంది. ఇక్కడ 3/4 ఇటువైపు వెళ్తే 4/3 అవుతుంది. సో అల్టిమేట్గా మనం ఈ వాల్యూని క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే 9.44 మీటర్స్. సో సెకండ్ పంప్ యొక్క డిశ్చార్జ్ 9.44 మీటర్స్. సో ఫస్ట్ది ఈ హెడ్ ఏదైతే మనకు కావాలో సెకండ్ పంప్ యొక్క హెడ్ అది మనం క్యాలిక్యులేట్ చేసుకున్నాము. సో నెక్స్ట్ మనం క్యాలిక్యులేట్ చేసుకోవాల్సింది ఏంటి, డయామీటర్. ఓకే, సో ఇప్పుడు డయామీటర్ ఆఫ్ ది ఇంపెల్లర్, డయ ఆఫ్ పంపు టు ఇంపెల్లర్. సో దీనికోసం ఏంటి అంటే మన దగ్గర ఫార్ములా, సో ప్రీవియస్గా కూడా మెన్షన్ చేసాం, స్క్వేర్ రూట్ ఆఫ్ హెచ్ఎం అంటే హెడ్ పంపు హెడ్ బై డిఎన్. డి అంటే డయామీటర్ ఆఫ్ ది ఇంపెల్లర్, ఎన్ అంటే స్పీడ్ ఆఫ్ ది పంప్. సో ఇది మొత్తం 1 = సెకండ్ పంప్. సో సెకండ్ పంప్ అంటే హెచ్ఎం బై డిఎన్ 2. సో దీన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు, స్క్వేర్ రూట్ ఆఫ్ హెచ్ఎం 1 బై డి1 ఎన్1 = స్క్వేర్ రూట్ ఆఫ్ హెచ్ఎం 2 బై డి2 ఎన్2. ఇది 2 అంటే సెకండ్ పంపు, ఇది 1 అంటే ఫస్ట్ పంప్ అని అర్థం. ఓకే, సో ఇప్పుడు మనకి హెచ్ఎం 1 తెలుసు, 15 మీటర్స్ హెడ్ బై ఫస్ట్ డయామీటర్ అంతా 0.3 మీటర్స్. సో మనకి ఫస్ట్ డయామీటర్ అంతా డి1 = 0.3 మీటర్స్. సో 0.3 మల్టిప్లైడ్ బై దాని యొక్క స్పీడ్ 1000 = హెచ్ఎం 2. సో హెచ్ఎం 2 మనకు ఇప్పుడే వచ్చింది 9.44 మనం ఫైండ్ అవుట్ చేసాము బై డి2. సో ఇదే మనం కనుక్కోవాల్సింది. సో అది ఎలా ఉంచి n2 1000. ఓకే, సో ఇప్పుడు ఇది ఈ వాల్యూ మనకు కావాలి కాబట్టి d2ని ఇటువైపు తీసుకొచ్చి ఈ మొత్తం వాల్యూని అటువైపు పంపిస్తే, సో స్క్వేర్ రూట్ ఆఫ్ 9.44 మల్టిప్లైడ్ బై 0.3 డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 15. ఈ 1000 ఇక్కడ క్యాన్సిల్ అయింది, సో క్యాన్సిల్ చేయొచ్చు. సో ఇప్పుడు ఈ వాల్యూ d2 స్క్వేర్ రూట్ ఆఫ్ 9.44 0.3 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 15. సో ఇప్పుడు అల్టిమేట్గా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే, దీని మొత్తాన్ని సింప్లిఫై చేసుకుంటే 0.238 మీటర్స్. సో సెకండ్ పంప్ యొక్క ఇంపెల్లర్ డయ ఎంత, 0.238. సో దీన్ని మనం ఎంఎంల కింద కన్వర్ట్ చేసుకుంటే 238 mm. సో సెకండ్ పంప్ యొక్క ఇంపెల్లర్ డయామీటర్ 0.238 మీటర్స్ లేదా 238 mm. సో ఇది బేసిక్గా ఒక 2 సిమెట్రికల్ పంప్స్ ఇస్తే దాని యొక్క సెకండ్ పంపు హెడ్ డయామీటర్ ఎలాగ ఫైండ్ అవుట్ చేయాలి అనేది. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ కామెంట్ని మేము ఫీడ్బ్యాక్ అని తీసుకొని ఇంకా ఇంప్రూవ్ అవుతాము అండ్ మీకు కావాల్సిన వీడియోస్ ఇంకా అందిస్తూ ఉంటాము. థ్యాంక్ యూ వెరీ మచ్.